राष्ट्र प्रभुत्वं त्वरलो अमलु चेरुन्न दलित साधिकारत पधकानिकि तेलंगाण दलित बंधु पेरुनु खरारु चेशारु सीएम केसीआर। मोदटगा पैलट प्रोजेक्ट किंद ओक नियोजकवर्गान्नि एंपिक चेसि तेलंगाण दलित बंधु पधकानि अमलुनु प्रारंभिंचालनि निर्णयिंचारु। दीनिलो भागंगा पैलट प्रोजेक्टुगा करीमनगर जिल्लालोनि हुजूराबाद नियोजकवर्गान्नि एंपिक चेशारु। सीएम केसीआर अध्यक्षतन प्रगति भवनलो जरिगिन उन्नत स्थायि समावेशंलो ई निर्णयं तीसुकुन्नारु। उन्नतस्थाई नुंची उन्नतस्थाई की दलितुलनु तीसुकेलडमे तेलंगाण दलित बंधु लक्ष्यमन्नारु सीएम केसीआर। राष्ट्र प्रभुत्वं त्वरलो अमलु चेयबोतोन्न दलित साधिकारत पधकानिकि तेलंगाण दलित बंधु अने पेरुनु सीएम केसीआर खरारु चेशारु। राष्ट्र व्याप्तंगा ई पधकान्नि अमलु चेयनुन्नारु। इंदुकु असेंब्ली नियोजकवर्गान्नि ओक यूनिट गा तीसुकोनुन्नारु। రాష్ట్రంలో ఉండే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన దళితులను నిబంధనల మేరకు గుర్తించి వారికి దళిత బంధు కింద ప్రభుత్వం నేరుగా సాయం అందించనుంది। దళిత బంధు పథకం అమలులో వచ్చే సాధక బాధకాలు అనుభవాలను అంచనా వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్ర స్థాయిలో సాఫీగా ఈ పథకాన్ని కొనసాగించడం కోసం ముందుగా ఒక నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ ను అమలు చేసే నియోజకవర్గంగా హుజూరాబాద్ दलित साधिकारत अमलु पायलट प्रोजेक्ट एंपिका अधिकार यंत्रांगा विधुलु अने अंशं मीद सीएम केसीआर अध्यक्षतन प्रगति भवनलो उन्नत स्थायी समावेशं जरिगिंदी। ई समावेशंलो प्रभुत्व विप सुमन एमएलएलु बीरं हर्षवर्धन रेड्डी कोप्पुल महेश रेड्डी प्रभुत्व प्रधान सलाहादारु राजीव शर्म सीएस सोमेश कुमार डीजीपी महेंदर रेड्डी तो पाटु पलुवुरु उन्नताधिकारुलु पाल्गोन्नारु। ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు। 1200 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు। అయితే పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో అదనంగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు। ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో విడుదల చేస్తామన్నారు। పైలట్ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకొని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయటం అధికారులకు మరింత సులువవుతుందని వివరించారు। పైలట్ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్లతో పాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారని సీఎం తెలిపారు। వారితో త్వరలోనే వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు। తెలంగాణ దళిత బంధు పథకాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్। మోస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలు అందుకుని పనిచేసే అధికార ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలన్నారు। వారు దళిత బంధు పథకాన్ని మనసు పెట్టి అమలు చేయాలన్నారు। పూర్తి స్థాయి గణాంకాలు సరైన సమాచారం లేకుండా ఏ ప్రభుత్వ పథకమైనా పరిపూర్ణంగా అమలు కాదని కేసీఆర్ అన్నారు। ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని దళిత బంధు పథకంలో ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు। మనం తిండి తింటున్నప్పుడు ఎంతైతే లీనమై రసించి భోజనం ఆరగిస్తామో మనకు ఇష్టమైన పని చేసినప్పుడు ఎంతైతే దీక్ష కనబరుస్తామో దళిత బంధు పథకం అమలులు అధికారులు అంతే తన్మయత్వంతో పనిచేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్। దళితుల్లో గూడు కట్టుకున్న అవిశ్వాసం తొలగిపోవాలని సీఎం అన్నారు। తమ అభివృద్ధి గురించి గత పాలకులు అవలంబించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదని అపనమ్మకం ఏర్పడిందన్నారు। వారిలో ఉన్న అవిశ్వాసం తొలగిపోయి ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయనే విశ్వాసాన్ని బలమైన నమ్మకాన్ని దళితుల్లో కల్పించాల్సిన అవసరం మన మీద ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు। సరైన గైడ్లైన్స్ ఇస్తూ దళిత బంధు పథకం అమలును పరివేక్షించాల్సి ఉంటుందని తెలిపారు। దళిత బంధు పథకం అమలు అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేశారు। దళిత కుటుంబాల ప్రొఫైల్ను రూపొందించి వారి జీవన స్థితిగతులను పొందుపరచాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్।
దళిత సమస్యలు అన్ని ఒకే రీతిలో ఉండవని గ్రామీణ సెమీ అర్బన్ పూర్తి అర్బన్ అనే విభాగాలుగా వారి సమస్యలను విభజించాలని తెలిపారు అందుకనుగుణంగా దళిత బంధు పథకం ద్వారా అభివృద్ధి కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పటిమ గొప్పదని అయితే అనేక వివక్షతల మూలంగా సామూహిక ఐక్యత ఆశించినంత లేకపోవడంతో సామాజిక అభివృద్ధి జరగట్లేదని ఇది విచారకరమని సీఎం అన్నారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెచ్చిందన్నారు అందుకు అవసరమైన మేర నిధులను అందుబాటులో ఉంచుతుందన్నారు దేశంలోని ఇతర కులాల్లో వర్గాల్లో కూడా ఆర్థిక వివక్ష ఉందని అయితే దళితులను సామాజిక వివక్ష అనే అదనపు వివక్ష ఈ దేశంలో తరతరాలుగా పట్టి పీడిస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు దళితులను ఆర్థిక సామాజిక వివక్ష నుంచి దూరం చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఈ దళిత అభివృద్ధి ప్రస్థానంలో చిత్తశుద్ధి కలిగిన అధికార వ్యవస్థ తక్షణ అవసరమన్నారు రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలో వ్యాపారాన్ని రైతును అభివృద్ధి సంక్షేమ పదంలో నడిపించిన విధంగా దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దళిత సాధికారత కోసం విశేష కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు కుటుంబం యూనిట్ గా ఎంపిక చేయబడిన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందజేసి వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని అభివృద్ధి చెందే వెసులుబాటును కల్పించాలని ఇటీవల దళిత ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు ఆ నిర్ణయం మేరకు దళారుల బాధ లేకుండా రైతు బంధు తరహాలో నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని దళిత బంధు పథకం ద్వారా అందజేస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు తెలంగాణ దళిత బంధులు మూడు ముఖ్యమైన అంశాలుంటాయన్నారు సీఎం కేసీఆర్ అందులో మొదటిది పథకం అమలు చేసి పర్యవేక్షించటం రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయటం అనే అంశాలను అవలంబించాలని అధికారులకు సీఎం సూచించారు తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే 10 లక్షల నగదుతో పాటు లబ్ధిదారులు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు లబ్ధిదారులు ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వారికి సహాయం అందుతుంది దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనప్పుడు వారి పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకుపోవటానికి దళిత బంధు పథకం ఉద్దేశం అన్నారు తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి దళితుల అభివృద్ధి కోసం మనసు పెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమన్నారు సీఎం కేసీఆర్ వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా కార్యకర్తలుగా భావించి పనిచేయాల్సి ఉంటుందన్నారు అట్లాంటి చిత్తశుద్ధి దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు కులం జెండర్ ఆర్థికం తదితర పేర్లతో వివక్షకు గురిచేసి ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచటం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామాజికంగానే కాకుండా అది జాతికే నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు దళిత సాధికారత కోసం కృషి చేయటం అంటే సమాజంలో వివక్షకు గురవుతున్న ఒక ప్రతిభావంతమైన వర్గాన్ని ఉత్పత్తిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేయటమేనని సీఎం కేసీఆర్ తెలిపారు అటు రాష్ట్రంలో దళితులను పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ పథకానికి సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 6ను విడుదల చేసింది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోని 1000 కోట్లతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించింది స్కెడ్యూల్డ్ కులాల సంక్షేమం అభివృద్ధి కింద ఇప్పటికే కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాలతో సంబంధం లేకుండా తెలంగాణ దళిత బంధును అమలు చేయనున్నట్లు
ప్రభుత్వం జీఓలో వెల్లడించింది. ఈ పథకానికి ఎంపికైన ఒక్కో కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఎలాంటి బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా 10 లక్షల రూపాయల చొప్పున నగదు సహాయాన్ని 4th గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పథకాన్ని ముందుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలన్నింటికి పథకం వర్తింపచేస్తామని, ఇక్కడ పథకం అమలులో వచ్చే ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత రాష్ట్రమంతటా అమలు చేస్తామని జీవోలు ప్రభుత్వం వెల్లడించింది.